हाई फ्रेंड्स, वेलकम बैक टू चुटू क्रिएशंस। फ्रेंड्स, इवाल वीडियो गुम्मडिकाय तोटी वडियालु एला पेट्टुकोवालो मीतोटी शेर चेसुकुंटुन्नानु। सो ई गुम्मडिकाय वडियालु प्रिपेर चेसुकोवडानिकि नेनु नार्मल गा रेग्युलर गा अंदरिकी अवेलबल गा उन्नटुवंटि ई गुम्मडिकाय तोटी नेनु चेस्तुन्नानु। सो बूडिद गुम्मडिकाय दोरिकेवाळ्ळु दानितोटि प्रिपेर चेसुकोंडि, चाला चाला टेस्टीगा उंटायि। सो ఇప్పుడైతే దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో, దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో మీరు చూసేసేయండి। ముందుగా నేను ఈ గుమ్మడికాయ వడియాలు ప్రిపేర్ చేసుకోవడానికి ఇలాంటిది పచ్చి గుమ్మడికాయని తీసుకుంటున్నాను। దీనిని బాగా శుభ్రంగా కడిగి తీసుకోవాలి, ఎందుకంటే మనం పైన ఉన్నటువంటి లేయర్తో సహా ఈ వడియాలు పెట్టుకుంటాం కాబట్టి ఇలాగా శుభ్రంగా కడిగి ఇలాగ కట్ చేసి పెట్టేసుకోవాలి అన్నమాట। ఇప్పుడు ఈ గుమ్మడికాయని ఎంత వీలైతే అంత చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలన్నమాట। సో ఈ గుమ్మడికాయని కట్ చేసేటప్పుడు మనము విత్తనాలతో పాటు కట్ చేసుకోవాలండి, అప్పుడే మనకి వడియాలనేవి చాలా చాలా టేస్టీగా ఉంటాయి। సో ఇలాగా మీకు ఎంత వీలైతే అంత చిన్నగా కట్ చేసుకుని పెట్టేసుకోండి। ఇలాగ కట్ చేసుకున్నటువంటి ఈ గుమ్మడికాయ ముక్కల్ని నేను ఒక కప్పు తోటి మెజర్ చేసుకుంటున్నాను। సో ఈ కప్పు తోటి 4 కప్పుల గుమ్మడికాయ ముక్కల్ని ఇంకొక బౌల్లోకి మెజర్ చేసుకుంటున్నాను। అంటే మనం ఈ పక్క కొలతల తోటి ప్రిపేర్ చేసుకుంటేనే ఇవి టేస్టీగా ఉంటాయి అన్నమాట। చూస్తున్నారు కదండి, ఈ కప్పు తోటి నేను 4 కప్పుల గుమ్మడికాయ ముక్కల్ని ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను। సో ఇవి క్వాంటిటీ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఒక గిన్నెలోకి నేను హాఫ్ ఆఫ్ ట్రాన్స్ఫర్ చేసేసుకుంటున్నాను। అలాగే ఇప్పుడు ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ల పసుపు వేసేసుకుంటున్నాను, అలాగే ఒక 4 టేబుల్ స్పూన్ల సాల్ట్ని కూడా వేసేసుకొని రెండింటిని కూడా బాగా మిక్స్ అయ్యేలాగా బాగా మిక్స్ చేసేసుకుంటున్నాను। ఇక్కడైతే నేను క్రిస్టల్ సాల్ట్ని యూస్ చేశానన్నమాట। సో మీకు నార్మల్ సాల్ట్ ఉంటే నార్మల్ సాల్ట్ని యూస్ చేసుకోండి, లేదంటే క్రిస్టల్ సాల్ట్ ఉంటే క్రిస్టల్ సాల్ట్ని యూస్ చేసుకోండి, ఏదైనా పర్వాలేదు। సో ఈ రెండింటిని కూడా బాగా మిక్స్ చేసుకుంటున్నాను। ఈ క్వాంటిటీ ఎక్కువ ఉందని చెప్పేసి నేను ఇలాగా హాఫ్గా డివైడ్ చేసేసుకుంటున్నాను రెండింటిని। సో ఇలాగ బాగా మిక్స్ చేసేసుకొని ఒక 1 అవర్ సేపు మనం వీటిని పక్కన పెట్టేసేయాలన్నమాట। సో ఇలాగ పెట్టేస్తే అందులో వాటర్ అంతా కూడా మనకి బయటకు వచ్చేస్తుంది అన్నమాట। సో ఆ వాటర్ వచ్చే దాని కోసం అని చెప్పేసి 1 గంట సేపు వీటిని పక్కన పెట్టేసేసుకోవాలి। ఇప్పుడైతే నేను 1 గంట సేపు పక్కన పెట్టేశాను। సో 1 గంట తర్వాత చూడండి, ఒక ప్లేట్లోకి ఇలాగ ఒక క్లాత్ని వేసేసుకొని అందులోకి ఇందాక మనం పక్కన పెట్టుకున్నాం కదండి 1 గంట సేపు, ఆ ముక్కల్ని వేసేసుకోవాలి। సో దీనికోసం అని చెప్పేసి నేను నార్మల్ చిన్ని క్లాత్ యూస్ చేసేసాను, మీరు నార్మల్గా కాటన్ క్లాత్ని కూడా యూస్ చేసుకోవచ్చు, మీకు ఏది అవైలబుల్గా ఉంటే దాంతో ప్రిపేర్ చేసుకోండి। సో చూడండి, వాటర్ అన్నీ కూడా మనకి ప్లేట్లోకి వచ్చేస్తాయన్నమాట, చూస్తున్నారు కదండి, చూడండి దాంట్లో ఉన్న వాటర్ అంతా కూడా మనకి ఇలాగా ఈ క్లాత్ని ఇలాగ రొటేట్ చేస్తూ ఉంటే మొత్తం వాటర్ అంతా కూడా కిందకి పడిపోతూ ఉంటుంది। ఇలాగ మీకు ఎంత వీలైతే అంత దీన్ని ఇలాగ ప్రెస్ చేస్తుంటే వాటర్ అంతా కూడా బయటకు వచ్చేస్తుంది। సో మ్యాక్సిమం దీంట్లో వాటర్ వచ్చేంత వరకు ఇలాగా ప్రెస్ చేసుకుంటూ ఈ మూటని ఇలాగ రొటేట్ చేస్తూనే ఉండాలన్నమాట। చూస్తున్నారు కదండి, ఇలాగ ప్రెస్ చేస్తుంటే వాటర్ అంతా కూడా ఎక్సెస్ వాటర్ అంతా కూడా మొత్తం ప్లేట్లోకి వచ్చేస్తుంది అన్నమాట। సో ఇలాగ మీకు ఎంత వీలైతే అంతవరకు ప్రెస్ చేయండి। సో తర్వాత దీన్ని ఈ మూటని ఒక ప్లేట్లో నేను ఒక బౌల్ బార్లిన్ చేసేసి ఆ బౌల్ మీద ఈ మూటను పెట్టేస్తున్నాను, అలాగే దీని మీద ఒక వెయిట్ ఏదైనా ఉంటే ఆ వెయిట్ని పెట్టాలన్నమాట। సో ఇలాగ పెట్టడం వల్ల దీంట్లో ఏమైనా ఇంకా రిమైనింగ్ వాటర్ ఉంటే కూడా నైట్ అంతా మనకి దీన్ని ఇట్లా పెట్టేయడం వల్ల ఎక్సెస్ వాటర్ అంతా కూడా వచ్చేస్తుంది। సో ఇలాగ నేను ఒక నైట్ అంతా కూడా దీన్ని పక్కన పెట్టేసుకున్నాను। సో చూడండి,
మార్నింగ్ ఇలా వచ్చేసాయి వాటర్ అనేది మీకు ఇప్పుడు చూపిస్తాను. ఈ గుమ్మడికాయ వడియాలని ప్రిపేర్ చేసుకోవడానికి నేను 4 కప్పుల గుమ్మడికాయ ముక్కలు తీసుకున్నాను కదండి, అదే బౌల్తోటి 1 కప్పు మినప్పప్పును తీసుకోవాలి. సో మినప్పప్పుని ఇలాగ వాటర్లోకి వేసేసి ఒక నైట్ అంతా కూడా నాననివ్వాలన్నమాట. చూడండి ఇక్కడ గుమ్మడికాయ ముక్కలు ఉన్నటువంటి వాటర్ అంతా కూడా ఇలాగ బయటకు వచ్చేస్తుంది అనమాట. ఇది మార్నింగ్ తీసినటువంటి వీడియో. సో ఒకసారి మూట విప్పి చూద్దాము. అలాగే దీంట్లో ఉన్నటువంటి ఎక్సెస్ వాటర్ కూడా ఏమైనా ఉంటే దీని ఇలాగా స్క్వీజ్ చేసుకుంటూ మొత్తం అంతటిని కూడా సపరేట్ చేసుకోవాలన్నమాట. ఇలా చేసుకోవడం వల్ల ఇంకా ఏమైనా ఇందులో వాటర్ ఉంటే మనకి వెళ్ళిపోతుంది. ఇలా చేసుకున్నటువంటి ఈ గుమ్మడికాయ ముక్కలను అన్నింటినీ కూడా నేను మరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. మొత్తం అన్ని గుమ్మడికాయ ముక్కల్ని కూడా ఇదే విధంగా ప్రెస్ చేసేసుకుని ఒక బౌల్లోకి తీసేసుకోవాలి. ఇప్పుడు మరొక మిక్సీ జార్ తీసేసుకుని అందులోకి 1 6 పచ్చిమిరపకాయలను వేసుకుంటున్నాను. అలాగే మనం నైట్ నానబెట్టుకున్నాం కదండి మినపప్పుని, దాన్ని కూడా వేసేసుకొని ఇలాగ మెత్తటి పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. సో చూడండి ఇలా ఉంటే సరిపోతుంది. ఇలాగే మిగిలినటువంటి మినపప్పుని కూడా మనం పేస్ట్ లాగా చేసేసుకొని ఇంతకు ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదండి గుమ్మడికాయ ముక్కల్ని వాటిలోకి వేసేసుకోవాలి. సో ఇదే విధంగా మినప్పప్పు పేస్ట్ అంతటిని కూడా ఇలాగ వేసేసుకోవాలన్నమాట. కారం కానీ లేదంటే ఉప్పును కానీ మీ టేస్ట్ తగ్గట్టుగా మీరు యాడ్ చేసుకోండి. సో ఇప్పుడైతే నేను ఇందులోకి 1 టేబుల్ స్పూన్ జీలకర్రని వేసేసుకుంటున్నాను. సో ఇలాగ వేసేసుకున్నాక ఇదంతా కూడా బాగా మిక్స్ అయ్యేలాగా ఇలాగ బాగా కలిపేసుకోవాలన్నమాట. సో మనం ఇలా కలుపుకొని ఒకసారి టేస్ట్ చేసుకుంటే ఉప్పు లేదా కారం అనేది బాగా తెలుస్తుందన్నమాట. సో దాన్ని బట్టి మీరు ఉప్పుని యాడ్ చేసుకోవడం లేదంటే కారాన్ని యాడ్ చేసుకోవడం తర్వాత చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడైతే కొంచెం ఉప్పును అయితే నేను యాడ్ చేస్తున్నాను, కొద్దిగా తక్కువగా అనిపిస్తుంది అనమాట. ఇలాగ బాగా మిక్స్ చేసేసుకున్నాక మామూలుగా క్లాత్ మీద కానీ లేదంటే ప్లాస్టిక్ కవర్ మీద కానీ మనం నార్మల్గా వడియాలు పెట్టుకుంటాం కదా అలాగ పెట్టేసుకోవడమే అనమాట. సో ఇలాగ ఈ వీడియోలో చూపించినట్టుగా మీకు కావాల్సినంత సైజులో ఈ వడియాలు అనేటివి పెట్టేసుకోండి. వీటిని బాగా ఎండనివ్వాలి. సో 2 to 3 డేస్ అయితే బాగా మంచిగా ఉన్నటువంటి ఎండకైతే బాగా ఎండిపోతాయి. సో ఇలాగ రెడీ అయినటువంటి ఈ వడియాలని మనం ఎయిర్టైట్ కంటైనర్లో కానీ స్టోర్ చేసి పెట్టేసుకుంటే 6 నెలల నుంచి 1 సంవత్సరం వరకు కూడా ఇవి నిల్వ ఉంటాయన్నమాట. సో మనకు కావాల్సినప్పుడు వీటిని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకుని తీసుకోవడమే అనమాట. సో అంతేనండి, చాలా సింపుల్గా చాలా ఈజీగా ఈ గుమ్మడికాయ వడియాలని పెట్టేసుకోవచ్చు. చాలా చాలా టేస్టీగా ఉంటాయి. గుమ్మడికాయలు వచ్చేసి హెల్త్ కూడా చాలా చాలా మంచిది అనమాట. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీ అందరికీ తప్పకుండా నచ్చుతుందని చెప్పేసి పోస్ట్ చేశాను. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.